हाई फ्रेंड्स मेरे चुस्तुन्नारु तेलुगु स्फूर्ति यूट्यूब चैनल सो फ्रेंड्स ई रोज़ मीकु तेलियजेयबोतुन्नटुवंटि लेटेस्ट अपडेट्स एंटंटे सो मुंदुगा मीरु एसएम तेलुगु स्फूर्ति .com लोकि वेल्लंडि सो इक्कड इला उंदि कदा सो इला मीकु कूडा वच्चेस्तुंदि एसएम तेलुगु स्फूर्ति .com अनि सो इला मीरु वीडियोलोकि वेल्लिनट्लयिते मीकु ई योक्क अपडेट्स एंटि अनेदि मीकु चूपिस्तानु चूडंडि सो अक्कड टाइप चेसि मनम ओके चेसामु सो नेक्स्ट मन की राबोतున్నటువంటి एसएम तेलुगु स्फूर्ति वेबसाइट अनेदि इक्कड मनकु चूपिस्तुंदि सो इला वच्चिन तर्वात ई योक्क लेटेस्ट अपडेट्स एंटंटे डाक्टर बीआर अंबेडकर ओपन यूनिवर्सिटीकि संबंधिंचिनटुवंटि लेटेस्ट अपडेट्स अनेदि मनकि अपडेट कावडं जरिगिंदि अंटे ई रोजु యాక్చువల్గా అంటే ఈ రోజు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ డేట్ అనేది తిరగా మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ ఎక్స్టెండ్ ఏ రోజు వరకు చేశారు అనేది మనం చూడబోతున్నాము సో ఇలా ఎస్ఎం తెలుగు స్ఫూర్తి ఆల్ ఇండియా ఫ్రీ జాబ్స్ ఇన్ ఎస్ఎం తెలుగు స్ఫూర్తి అని ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాటికి సంబంధించిన వెబ్సైట్లోకి మీరు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్స్ ఎలా చూసుకోవాలి ఏంటనేది మీరు చూసుకోవచ్చు యాక్చువల్గా చాలామంది ఈరోజే లాస్ట్ డేట్ అనేది అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు అంటే మానసికంగా కుంగిపోతున్నటువంటి విషయం తెలుసుకున్నాను సో అలాగే మనకి ఇక్కడ డెస్క్టాప్ వచ్చేసి మనకి స్క్రీన్ పైన BRAOU అని ఇట్లా వస్తుంది సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈజీగా మీరు అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్ అన్నమాట ఇది ఈ BRAOU అంటే బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనే అర్థం ఇందులోకి వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు ఇలా స్క్రీన్ రాకపోయినట్లయితే అంటే డెస్క్టాప్ సైట్లో మీరు ఉంచుకున్నట్లయితే అంటే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సిస్టంలో మనకి ఏ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుందో అలాగే టోటల్ ఫుల్ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి అలా కనిపిస్తుంది ఇప్పుడు చూసినట్లయితే మీకు ఇక్కడ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీటిపై క్లిక్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అనేది చాలా సింపుల్గా చూసుకోవచ్చు అలాగే ఇలా వచ్చింది అనుకోండి మెసేజ్ అలో చేసుకున్నారంటే మీకు ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇలా స్క్రీన్పై మీకు ముందుగానే వచ్చేస్తుంది సో ఆ విధంగా మీరు చాలా సింపుల్గా చూసుకోవచ్చు ఒకవేళ సబ్స్క్రైబ్ కానీ ఆ యొక్క అలో యాక్టివేట్ చేసుకోలేకపోయినట్లయితే మీకు అప్డేట్స్ అనేది తెలియవు వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తప్ప అప్డేట్స్ అనేది ఏంటనేది విషయం తెలియకపోవచ్చు కాబట్టి అలా చేసుకున్నట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆల్ ఇండియా స్టేట్లలో ఉన్నటువంటి స్టేట్లలో ఆ స్టేట్లలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లలో జాబ్స్ అనేది మనకు అప్డేట్ ఇక్కడ రావటం జరుగుతుంది కాబట్టి వీటిని ఫాలో అవుతూ అనేక విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను సో ముందుగా మీ యొక్క బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీకి సంబంధించినటువంటి వీటిలోకి వెళ్ళండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము సో తప్పనిసరిగా రేపటి నుంచి ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్ అనేది త్వరగా చేసుకున్నట్లయితే మీ ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నటువంటి వారికి ముందుగానే ఈ యొక్క ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది సో లాస్ట్ డేట్ వరకు ఉన్నట్లయితే ఏది అనుకూలంగా జరగకపోవచ్చు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను చూడండి ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్నట్లు మనకి స్క్రీన్పై ఇలా కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా ఇక్కడికి టోల్ ఫ్రీ నెంబర్ అనేది వీటికి కాల్ చేసినట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ యొక్క సందేహాలు సూచనలు పొందడానికి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ యూజీ అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అంటే డిగ్రీ కోర్సు సెలెక్ట్ చేసుకున్నటువంటి వారికి అప్డేట్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అలాగే మన కిందికి ఇలా వచ్చినట్లయితే అలాగే పీజీకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనము చాలా సింపుల్గా ఈ విధంగా చూసుకోవచ్చు అంటే పీజీకి సంబంధించిన పీజీకి డిగ్రీకి సంబంధించిన డిగ్రీకి అలాగే బిఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులకు కూడా సో బీఈడి కానీ ఇలా బీఈడి చేసినటువంటి వారు కానీ బిఎల్ఐసి సంబంధించినటువంటి వారికి కానీ ఇలా సపరేట్గా మీకు డివైడ్ చేసి చూపించడం జరుగుతుంది కాబట్టి సో తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే వీటిని ఫాలో అయినట్లయితే చాలా స్పష్టంగా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉండదు అని తెలియజేస్తున్నాను సో ముందుగా మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే చూడండి సో మనం డిగ్రీకి అంటే ఫస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 16 వరకు ఇవ్వటం జరిగింది
ఆగస్ట్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఆగస్టు 6-16 వరకు ఇవ్వడం జరిగింది. అంటే 16 తేదీ వరకు అనేది మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కనుక ఫీజు అప్డేట్ చేసుకోవడానికి అంటే ఫీజు సెకండ్ ఇయర్ ఫీజు పే చేయడానికి కూడా వాళ్ళకు కూడా మనకి లాస్ట్ డేట్ అనేది 16 వరకే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే సేమ్ థర్డ్ ఇయర్కు సంబంధించినటువంటి ఫీజులు కూడా మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 16 వరకు ఇవ్వటం అనే అప్డేట్స్ అనేది మనం ఇక్కడ చూసినటువంటి విషయాలు. అలాగే సేమ్ ఇది పీజీకి సో వర్తిస్తుంది, అలాగే డిగ్రీకి. సో అన్నీ ఉన్నటువంటి అడ్మిషన్స్ వాళ్ళకి అంతా ఇది వర్తించడం జరుగుతుంది. కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా మీరు చాలా ఈజీగా సులభంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఎవరైతే డిగ్రీ కానీ పీజీలో కానీ అడ్మిషన్ పొందాలి అనుకున్నటువంటి వారు తప్పనిసరిగా ఇక ప్రశాంతంగా ఉండొచ్చని, రేపు నుంచి మీ యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకున్నట్లయితే ఒకరోజుకి పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, మీ యొక్క వ్యక్తిగత అవసరాలు అలాగే పనుల వల్ల సమయం కొంచెం ఎక్కువగా అవ్వచ్చు. కాబట్టి ముందు నుంచిగానే మనము ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఈ కొద్ది రోజులలో పూర్తి చేసుకోవడానికి మీ యొక్క సమయాన్ని కేటాయించుకోమని కోరుకుంటున్నాను. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది. ఇక మీరు మరిన్ని విషయాలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలను కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మీరు ఈజీగా సులభంగా మీ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసుకున్న వారు కూడా మనకి ఇది ఎంతో సౌకర్యవంతమైన వెబ్సైట్గా గుర్తుంచుకోవచ్చు. సో జాబ్స్ ఉంటుంది, అలాగే మన డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే వాడికి సంబంధించిన జాబ్స్ ఏమైనా పడినట్లయితే కూడా అందులోనే అప్లై చేసుకోవడానికి చాలా సులభకరంగా ఉంటుంది. కాబట్టి ఇక మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తుంటారని కోరుకుంటున్నాను. రేపటి నుంచే మీ యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మొదలు పెడతారని తెలియజేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తుండండి మీ తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్.